రాజకీయంగా సరే నువ్వు బాపు కేసీఆర్ గారు ఆయనను ఎంతో చూసుకున్నాడని నువ్వు చెప్తున్నావు, కానీ సమాజం నుంచి వచ్చే విమర్శల్ని ఎట్లా అంటే ఒక ఎంపీగా నాగర్కర్ణ ఎంపీ అన్నారు అది ఇవ్వలేదు, ఎమ్మెల్సీ అన్నారు అది ఇవ్వలేదు, జడ్పీ చైర్మన్ అన్నారు అది చేయలేదు, ఎక్కడ ఏమి చేయకుండా అంటే ఒకనొక దశలో బూర్ణ విలపించే పరిస్థితి. నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జీవితంతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారని కంటతడి ఎన్నో అట్లా బలవల ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అట్లా జరిగింది, ఇట్లాంటి వాడికి అలా జరగడం ఏంటి, ఎందుకు అలా జరిగింది ఏంది అంటే, ఇప్పుడు సాయిచంద్ జీవితం తెరిచిన పుస్తకం అన్న, అవును అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సాయిచంద్ గురించి ఏదన్నా మేము పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు ఏమన్నా ఉంటే, నేనైతే నా వరకు నేను వ్యక్తిగతంగా ఏంటి అంటే ఎప్పుడు సాయిచంద్ తోటి మాట్లాడే విషయం, జీవితంలో ఒక మనిషికి అతి చిన్న వయసులో ఎంత పేరు రావాలో, అంటే చరిత్రలో మనం పుస్తకాలు చదువుంటాం కానీ ప్రాక్టికల్గా ఒక మనిషికి అంటే నువ్వు వచ్చినా నువ్వు కష్టపడినా నీకు ఎటువంటి వెనకాల ఏది లేకపోయినా నువ్వు వచ్చిన స్థాయి నుంచి ఎంత పేరు రావాలో ఆ సాయిచంద్ అనే పేరే అన్ని పదవుల కంటే గొప్పది అని నేను కొన్ని వందల సార్లు అంటే ఎన్నోసార్లు మేము డిస్కషన్ చేసుకున్నాం. ఆయనకు కూడా ఏంటంటే ఒక బలమైన ఆయుధం నా చేతిలో ఉంటే ఒక గాయకుడిగా కా అంటే ఇంకా ఎక్కువ పని చేస్తా. ఆయనకి ఎంతసేపు పని చేసి నేనేదో చెయ్యాలి జనాలకి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇది కాక ఇంకా అది ఉంటే ఏదో చేయగలను, ఇది ఉంటే ఏదో చేయగలను అనే తపన. నేను ఈరోజు ప్రజా ఉద్యమాల నుంచి ఈ చివరి దశ వరకు ఆయన వెంటనే ఉన్నాను, అంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి సాయిచంద్ అనే పేరు ఒక మూడవ వ్యక్తికి తెలియని స్థితి నుంచి ఈరోజు వరకు ఆయనకు ప్రేమను పంచిన అత్యంత ప్రేమను పంచిన కుటుంబాల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ఇన్నాళ్ళు ఏమన్నా ప్రేమను పంచిన కుటుంబం బాగా ఉందంటే కేసీఆర్ బాబు గారి కుటుంబం. ఇది ఎవరు ఎందుకంటే సాయిచంద్ చివరి మాటలు ఎన్నో మాట్లాడారు కదా 2 గంటలు, నాకు చివరి 2 మాటల్లో ఒక మాట ఏమన్నారంటే కేసీఆర్ బాపు గురించి మాట్లాడుతూ కేసీఆర్ బాపు మనసులో నేను చాలా అతిగా నన్ను ఒక కొడుకులాగా ఉన్నాను, కేసీఆర్ బాపు కుటుంబంలో అంటే బయటి సమాజానికి తెలియకపోవచ్చు కానీ కేటీఆర్ అన్నది కూడా యూనివర్సల్ థింకింగ్, ఆయన ఆలోచన విధానం వేరు, అది ఎవరికి రాదు. కవితకైనా కేటీఆర్ అన్న హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడారో ఏం మాట్లాడో తెలియదు, సరే రాజకీయ విషయాలు మాట్లాడుతూ కుటుంబ విషయాలు రాజకీయ విషయాలు మాట్లాడుతూ స్పెసిఫిక్గా నాకు వాళ్ళ కుటుంబం గురించి కూడా కొద్దిసేపు మాట్లాడారన్న మాట్లాడుతూ నాకు కేసీఆర్ బాపే నాకు అని కూడా అనలేదన్న, మన కుటుంబానికి కేసీఆర్ బాపే శ్రీరామ రక్ష, ఇదే కాలు మీద ఇలా 3 సార్లు కొడుతూ అన్నారన్న. నాకు ఆ వర్డ్ ఇంకా గుర్తుకుంది, అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సాయిచంద్ చివరిగా బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిగానే చనిపోయారు, ఒక చైర్మన్గా ఒక నాయకుడిగా, కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఒక వ్యక్తిగా పార్టీగానో లేకుంటే పార్టీలో పనిచేసిన వ్యక్తిగానో చూడలేదన్న వాళ్ళు. ఇప్పుడు ఆయన స్థానము వేరు, అది ఎవరికి అర్థమైనా ఎవరికి అర్థం కాకపోయినా మాకు తెలుసు. కానీ అయితే నేనేమంటానంటే సమాజానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు బాపు అని గొప్పగా అనిపించింది నాకు, మంచి మాట అన్నారు, తను అట్లాగే అంటాడు. కానీ సాయిచంద్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే ఏమైంది, ఆ మన తెలంగాణ భవన్లో సందర్శనార్థం ఉంచితే ఎంత బాగుండు. నేను అనుకున్నది అంటే నాకు అనిపించేది ఏంటంటే నేను కాదన్న, యావత్ తెలంగాణ ప్రపంచం కాదు, సీఎం గారు అందరు షాక్లో ఉన్నారు. అదైతే ఇప్పుడు తెల్లారి లేవగానే అంతకు ముందు వరకు అంత ఆత్మీయంగా మనతో ఉన్న మనిషి తక్కువ ఒక వార్త అంటే ఆ వార్త ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇది నిజమా, ఇదేంటి ఏంది అని ఎవరి గుండెను వాళ్ళు అది చేసుకునేలో
చేసుకునే పరిస్థితిలో కూడా లేరన్న. కొన్ని పరిస్థితుల్లో మనము ఎలా జరిగింది అని తప్ప పక్కల్ని ఆలోచించే పరిస్థితులలో మనం ఉండం. సంఘటన మొత్తం అయిపోయిన తర్వాత మనం నిమ్మలమైనాక దాంట్లో నుంచి బయటకు వచ్చినాక అనేక కోణాలు, ఇప్పుడు కూడా నేను ఇన్ని మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఆ 15 రోజుల్లో ఆ 20 రోజుల్లో నేను ఏం మాట్లాడే పరిస్థితులు లేను, ఏం ఆలోచించే పరిస్థితులు లేను. అట్లా ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్కరు ఎన్నో మాట్లాడతారన్న, అది కూడా ప్రేమ అంతే. అయ్యో మా సాయిచందుకి దక్కాల్సిందే, మా సాయిచందు అనేదే వాళ్ళ ప్రేమ, ప్రేమనే. కేసీఆర్ నేను అంటే ఒక సందర్భంలో నాతో మరి సాయిచంద్ అన్న అన్నాడు ఎవరన్నారో గుర్తులేదు కానీ అన్న, ఈ రాజకీయాలలో కేసీఆర్ కూడా నిస్సహాయంగా ఉన్నాడన్నా, నాకేదన్నా చేద్దామన్నా కూడా వీళ్ళు చేయనీయట్లేదు. కేసీఆర్ సారే నాతో అన్నాడు, సాయి నేను నువ్వేం బాధపడకు నేను చూసుకుంటా అని అన్న సందర్భం కూడా ఉంది కదా. కేసీఆర్ బాబుతో ఉన్న ఆత్మీయ అనుబంధం వేరన్న, అది అది దాన్ని మనం చెప్పలేము ఇంకా. అదంతే, అది ఒక తండ్రికి ఒక కొడుకుకి ఉన్న ఆత్మీయ అనుబంధం. అది ఎలా అంటే ఇట్లా ఒక చూపులోనే అవతలి వ్యక్తులని అర్థం చేసుకునే ఆత్మీయ అనుబంధం. ఇప్పుడు మనం మన ఇంటి పిల్లలు వస్తే ఒక చూపులోనో లేదు ఒక మాట మాట్లాడకుండా మౌనంగా కూడా వెళ్తే ఆ మౌనంలో కూడా ఏదో ఉంది అని అర్థం చేసుకునే అది ఉంది వాళ్ళిద్దరి మధ్య కావచ్చు, ఆ కుటుంబం మధ్య కావచ్చు. ఇక సొసైటీలో చాలా కోణాలు చాలా జరుగుతుంటాయి అన్న, జరిగే ప్రతి దాన్ని మనం మనిషి తదనంతరం మనం జరిగినవి జరుగుతాయి, జరగచ్చు, రేపు అందరికీ జరగచ్చు, ఒకరికి అని నేను అనట్లేదు, అందరికీ జరగచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.